దము ప్రశాంత్ మరియు గుణశ్రీ ఇరువురు నిలబడి ఉండగా మిగతా వారందరూ కూడా కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, రెండవసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. దేవాలయంలో కూర్చున్న వారందరూ కూడా తప్పకుండా మాస్క్ ధరించాలి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తప్ప మిగతా వారందరూ కూడా తప్పకుండా మాస్క్ ధరించాలి. రెండవ విషయం, ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. బెంచ్కి ఇద్దరు మాత్రమే కూర్చోవాలి. ఐ క్యాన్ సీ ఇన్ సమ్ ఆఫ్ ది బెంచెస్ దెర్ ఆర్ 3 and 4 ఆల్సో. బెంచ్కి ఇద్దరు మాత్రమే కూర్చోండి. మిక్కిలి ప్రియులారా, వివాహ కార్యము ద్వారా ప్రశాంత్ గుణశ్రీ అను ఈ స్త్రీ పురుషులనిద్దరినీ జతపరచుటకు మనము దేవుని సన్నిధానమందు కూడి ఉన్నాము. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవింపవలెనని పరిశుద్ధ గ్రంథము విధించుచున్నది. మన ప్రభువైన యేసు క్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహమునకు వెళ్ళట ద్వారా దీనిని ఆశీర్వదించి ఉన్నాడు. ఇట్టి జీవిత విధానమును గూర్చి మన ప్రభువు వచించునది వినుడి. సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు గనుక వారికను ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఈ కారణమును బట్టి వివాహమునకెవరునూ చులకనగా కానీ అనాలోచితముగా కానీ పూనుకొనకూడదు. కానీ తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపోయచ్చు దేనికి పూనుకొనవలెను. వివాహం యొక్క ఉద్దేశములు గమనించవలసింది గమనవి. మొదటిది, భార్యాభర్తలు ఇరువురు తమ జీవితకాలమంతయు ఒకరికొకరు తోడుగా ఉండి కలిమియందును లేమియందును పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయింపబడినది. రెండవదిగా, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైనా సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయింపబడినది. మూడవదిగా, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయింపబడినది. నాలుగవదిగా, వివాహము ఘనమైనదిగా ఎంచబడుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఈ అది నిర్ణయింపబడినది. ప్రశాంత్ మరియు గుణశ్రీ ఇరువురు కూడా ముందుకు రావాల్సిందిగా మనవి. బెస్ట్ బాయ్, బెస్ట్ ఉమెన్ మీరు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడనున్న వీరిద్దరూ అనగా ప్రశాంత్, గుణశ్రీ పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడనున్న వారిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు వివాహము ఆడరాదని న్యాయ సమ్మతమైన హేతు ఏదైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడు వెల్లడి చేయవలెను. లేనిడల ఇక మీదట ఎప్పటికి ఊరుకొనవలెను. మీరు అనగా ప్రశాంత్, గుణశ్రీ ఈ వివాహము వలన జతపరచకూడదని హేతువేదైనా మీలో ఎవరికైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడు ఒప్పుకొనవలెనని దేవుని సన్నిధానమున మీకు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ప్రార్థించుదుము. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ సహాయము లేనిది మేమేదియో యోగ్యముగా చేయనేరము. ప్రశాంత్, గుణశ్రీ అను ఈ నీ వ్యక్తులను నీ సంకల్పానుసారంగా జతపరచటకు తీసుకొని వచ్చి ఉన్నావు. నీ కృపా ప్రసాదము వలన వీరిని సౌభాగ్యవంతులనుగా చేసి నీ సమక్షమందు వీరు వివాహపు ఒప్పందంలో ప్రవేశించునట్లును వీరు చేయనయున్న ప్రమాణములను వాస్తవముగా నిలుపుకొనున్నట్లు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. నేను అడిగే దానికి సంబంధం అని చెప్పాలా? ఓకే సార్. ప్రశాంతను నీవు గుణశ్రీ అను ఈ స్త్రీని నీ భార్యను చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందివా? దగ్గర పెట్టుకో. హత్తుకొని ఉందాను సార్. ఉందును సార్. దగ్గర పెట్టుకోమ్మా. గుణశ్రీ అను నేను ప్రశాంత్ అను నిన్ను నా భర్తనుగా చేసుకొని ఇతరుని మాత్రమే హత్తుకొని ఉందువా? హత్తుకొని ఉందును. ప్రభునందు ప్రియులారా, మరి ఇరుపక్షముల అనగా అబ్బాయి తరఫున తల్లిదండ్రులు, అమ్మాయి తరఫున తల్లిదండ్రులు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అమ్మాయి తరఫున ఇద్దరు అనగా వారి తల్లిదండ్రులు, అబ్బాయి తరఫున తల్లిదండ్రులు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. రండి. బైబిల్ తీసుకోము. మీరు కూడా రండి. ఒక్కడన్నా రా. మీరిద్దరు కలిసి అమ్మాయి కుర్చీ తీసి అబ్బాయి కుర్చీలో పెట్టాలి. రైట్ హ్యాండ్ ఫోటోగ్రాఫర్ తీసుకో. గుర్తుకురావు ఏళ్ళు గుర్తుకురావు జరుగుతుంది. మీరు విడిచిపెట్టాలి. మీరు పట్టుకోండి అట్లనే. నువ్వు దగ్గరనే ఉండాలి బాబు. కొంచెం నువ్వు పట్టుకొని ఇచ్చిన తర్వాత నువ్వు పోవాలి. బాబు ప్రశాంత్ కదా నా వెనుక చెప్పాలి. ఓకే సార్. ప్రశాంత్ అను నేను గుణశ్రీ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవిత కాలం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను గురువుల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. గుణశ్రీ అను నేను దగ్గర పెట్టుకోమై. గుణశ్రీ అను నేను ప్రశాంత్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవిత కాలము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను గురుల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు, వాటికి ఇక్కడున్న మేమందరము సాక్షులం. మరి సమయమునందు మట్టెలు మంగళసూత్రం మంగళమే యేసునకు మనుజావతారునకు. ప్రార్థించుదము. కనికరము గల ప్రభువా, ఈ మంగళసూత్రములను, ఉంగరములను, ఆభరణములను ఆశీర్వదించి దీని కట్టువారును ధరించువారును ఒకరిలో ఒకరు నిరంతరం నమ్మకముగా మెలుగునట్లును, తామిద్దరు బ్రతుకాలమంతయు ప్రేమతో జీవితము కొనసాగించుకున్నట్లు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వదించండి దయచేసి. చిన్న night rock current position? Please. मैं इसको नंदी कान डिस्टर्ब जो है तो नेचुरल गा उंडाली ना यार सो मैं आलो చూస్తున్నట్టు చేస్తున్నట్టు ఉండకూడదు దగ్గర నమ్మకము నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. వెరీ గుడ్. నంజుడుగా రైట్ హ్యాండ్ తో రింగ్ పట్టుకో, లెఫ్ట్ హ్యాండ్ తో మైక్ పట్టుకో, ఐగర్ దగ్గర పెట్టుకో. ప్రశాంతం చూసి చెప్పాలా? ఓకే. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. ప్రశాంత్ గుణశ్రీ దేవుని సమక్షమందును ఈ సభ ఎదుటను ఒకరికొకరు తమ ప్రమాణములను చేసి ఉన్నారు గనుక దేవుని నిర్ణయం బట్టి ఈ దేశం చట్టమును బట్టి వీరిరువురును భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమందు ప్రకటిస్తున్నాము ఆమేన్. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు ఎడబాపకూడదు ఆమేన్. ప్రార్థించుదము. అత్యంత కృపా కనికరము గల దేవా, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అట్టి మా తండ్రి, నీ నామమున మేము దీవించుచున్న ప్రశాంత్ మీదను గుణశ్రీ మీదను నీ ఆశీర్వాదములను కుమ్మరింపుము. వీరు నమ్మకముగా కలిసి జీవించినట్లును ఉభయుల మధ్య తాము చేసుకుని నిబంధనను ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి నిలుపుకొనున్నట్లును పరిపూర్ణ ప్రేమ సమాధానములందు వీరు నిత్యము నిలిచి ఉండి నీ ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మిమ్మును ఆశీర్వదించి సంరక్షించి కాపాడునుగాక. ప్రభువు మిమ్మును అనుగ్రహంతో కటాక్షించి పరమందును మీరు నిత్య జీవం పొందుటకై ఇహమందు అనుకూలంగా కాలం గడుపునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనలతోనూ వరములతోనూ మిమ్మును నింపునుగాక, ఆమేన్. ఈ సమయంలో రామ్కోట్ ప్యాస్ట్రేట్ పక్షమున మిస్టర్ నికోలస్ విద్యాసాగర్ గారు ముందుకు వచ్చి నూతన వధూవరులను అభినందించి ప్రథమ బహుమానముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అందజేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. Mr. Prashanth and Mrs. Gunashree Prashanth, congratulations for getting united as husband and wife in this holy sanctuary. And on this happy occasion, on behalf of the Presbyter-In-Charge, Rev. Dr. U. Daniel, Rev. Solomon Raj, Rev. Jayraj, and Rev. Kiran, and all members of Wesley Church Ramkot. I deem this as a privilege to present this Holy Bible as your first gift in your married life. Please receive this Bible, read the Bible together at least once a day, and you will see wonderful blessings and things from God Almighty. Once again, congratulations. God bless you. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ సన్నిధానములో పరిశుద్ధ వివాహం ద్వారా నూతన కుటుంబంగా ఏర్పడిన మిస్టర్ ప్రశాంత్ గారిని, మిసెస్ గుణశ్రీ ప్రశాంత్ గారులను ప్రత్యేకంగా అభినందించుచూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధ వివాహం కొరకు వీరిని సిద్ధము చేసినటువంటి గుణశ్రీ గారి ప్రియ తల్లిదండ్రులను, వారి కుటుంబపు పెద్దలను కూడా ఈ సమయంలో ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకముగా ఈ పరిశుద్ధ వివాహం కొరకు ప్రశాంత్ గారిని సిద్ధము చేసినటువంటి వారి ప్రియ తల్లిదండ్రులను, కుటుంబపు పెద్దలను ఈ సమయంలో అభినందించుచు, హోలీ క్రాస్ చర్చ్, హోలీ క్రాస్ క్యాథీడ్రల్ నంద్యాల నుండి వచ్చినటువంటి ప్రియ సంఘ సభ్యులను ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ వివాహంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ వివాహం కొరకు ఎంతగానో ఎదురుచూసి మీరు కొంచెం లేట్ చేయడం వలన వేరే కార్యక్రమాన్ని బట్టి ప్రెస్బిటెర్-ఇన్-ఛార్జ్ గురువులు వారు వెళ్ళి ఉన్నారు. వారి పక్షాన ప్రత్యేకంగా రామ్కోట్ పాస్టరేట్ ప్రెస్బిటెర్-ఇన్-ఛార్జ్ గురువులు, మెదక్ అధ్యక్ష మండలపు ట్రెషరర్ గారు రెవరెండ్ డాక్టర్ యు. డానియల్ గురుల వారి పక్షమున నూతన వధూవరులకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ వివాహాన్ని జరిగించుచున్నటువంటి దైవ సేవకులు కూడా, ఇతర దైవ సేవకులు మనతో కూడా ఉండడం చాలా సంతోషం. మనతో పాటు స్థానిక పాస్టేట్లో పరిచయం చేస్తూ ఉన్న రెవరెండ్ ఎన్ జయరాజ్ గురుల వారు ఉన్నారు. వారికి రెండు కుటుంబాల వారి పక్షాన, సంఘముల పక్షాన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా సిఎస్ఐ అన్నమ్మ మెమోరియల్ చర్చ్ లాల్ దర్వాజాలో పరిచయం చేస్తూ ఉన్న రెవరెండ్ బి కిరణ్ కుమార్ గురుల వారు కూడా మనతో ఉన్నారు. దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా మనవి చేసినప్పుడు ఎంతో ప్రేమతో అంగీకరించిన విధానం బట్టి వారికి వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధముగా చక్కటి ఈ కార్యక్రమం అనగా వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తూ అందరినీ పరిచయం చేసి నా రెవరెండ్ జి సాల్మన్ రాజ్ అయ్య గారు ఈ పరిశుద్ధమైనటువంటి రామ్కోట్ సంఘంలో తాను ఎంతగానో పరిశుద్ధమైన సేవను జరిగిస్తూ ఉండగా, మరి పెళ్ళై పెద్దల పక్షంన, ఇరు కుటుంబాల పక్షంన, మరి ప్రెస్బిటెర్-ఇన్-ఛార్జ్ గురువుల పక్షాన, సేవకుల పక్షాన, ఆఫీసర్ బేరర్స్ పక్షాన వారికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి సమయం నందు మన అయ్యగారు మనకు వాక్యము కొన్ని నిమిషంలో ధ్యానం చేయాలని మనవి. బిహాఫ్ ఆఫ్ రామ్కోట్ పాస్టర్ ప్రెస్బిటెర్-ఇన్-ఛార్జ్ రెవరెండ్ డాక్టర్ యు. డానియల్ గురుల వారు అండ్ ప్రెస్బిటర్స్, ఆఫీస్ బేరర్స్, వి కంగ్రాట్స్ మిస్టర్ అండ్ మిసెస్ ప్రశాంత్ అండ్ గుణశ్రీ అండ్ నియర్ అండ్ డియర్స్. బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బయట వివాహం లేట్ అవుతుంటే బయట మాట్లాడుతున్నారు, ఎప్పుడైంది, ఎప్పుడు వివాహం, ఎప్పుడు అంటే టైం కార్లో చూసుకోవాలని చూసినాం, కార్లో చూసినాం కానీ ఎవరు కనబడతలేరు కదా అంటున్నారు. 11:00 ఇప్పుడేమనుకుంటున్నారంటే వివాహం ఇందా ఎప్పుడో అయిపోయింది వివాహం అని బయట చెప్తూ ఉన్నారు. నిజమే, వివాహానికి వచ్చిన వారికి వివాహం అయిపోయింది, కానీ ప్రశాంత్ గుణశ్రీకి వివాహము ఇప్పుడే ప్రారంభమైంది. చూసే వాళ్ళకి అయిపోయింది, ఎందుకంటే మామూలుగా తాళి కట్టిందంటే వివాహం అయిపోయిందని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ జీవితంలో ఇదే ప్రారంభం అయిపోయింది, వివాహ జీవితం, వైవాహిక జీవితం. వివాహం అనగా ఈ ప్రశ్న, వివాహం అంటే పెళ్లి అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒక దైవజనుడు అంటాడు వివాహం అనగా వివాహము, విడివిడిగా ఉన్నవారిని హృదయానికి అత్తుకున్నట్లు ముడివేయుట వివాహం. ఇంతకాలం వరకు మరి ప్రశాంత్ వేరే స్థలంలోనూ, గుణశ్రీ వేరే స్థలంలోనూ ఉండి వారి వారి ఆచార వ్యవహారాల్లోనూ అలవాట్లలోనూ ఒకరినొకరు తెలియకుండా పెరిగిన వారిని వివాహం ద్వారా వారిని ఒకటిగా చేసి వారి జీవితాన్ని కట్టివేయడం అనేది వివాహ వ్యవస్థలో ఉన్నది. ఇంతవరకు ఒకరికొకరు తెలియదు, కానీ వివాహం ద్వారా జతపరచబడి ఈ లోకంలో కుటుంబంగా స్థిరపరచబడిదే దేవుని యొక్క చిత్తం. ఇది దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థ. ఇంకా ఏమంటారు, వివాహం అంటే ఏంటిది అంటే మామూలుగా రెండు మాటలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే మీరు ముందుగా వస్తే సమయానుకూలంగా చాలా చెప్పేవాడిని, కానీ మీరు లేట్ వచ్చిన కనుక అన్ని షార్ట్ కట్ చేసుకుంటూ పోవాల్సిన పరిస్థితి. మ్యారేజ్ ఈజ్ ఏ కవెనెంట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. వివాహము భార్యాభర్తల మధ్య ఒక నిబంధన. ఇప్పుడు అయ్యగారు చేపించాడు నిబంధన, అంటే ప్రమాణాలు చేపించారు ఇద్దరికి. ప్రశాంత్ చేశాడు, మరి గుణశ్రీ కూడా ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసుకున్నారు. అది మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను అని ప్రశాంత్ ప్రమాణం చేశాడు. అలాగే గుణశ్రీ కూడా నా భర్తనుగా చేసుకుంటున్నాను అని ఒకరి ఒకరు ప్రమాణం చేసుకున్నారు. ప్రమాణానికి అర్థం ఏంటి అంటే జీవితకాలం అంతా కూడా ఆ ప్రమాణానికి కట్టుబడే విధానం. వివాహం ఎందుకు దేవాలయంలో చేసుకుంటారు అంటే కారణం ఒక్కటే, దేవుడు ఆశీర్వదించాలని. దేవుని సన్నిధిలో ప్రమాణం చేసుకొని మరి కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా జీవించడానికి మన ఆలోచన సరిపోదు, కానీ దేవుని ఆశీర్వాదమే ప్రాముఖ్యమైన విధానంలోనే దేవాలయంలో వివాహం చేసుకుంటాం. మన ఎక్కడ లేని సంస్కృతి, మరి పాశ్చాత్య దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న కల్చర్కు మన ఇండియన్ కల్చర్కు చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే మన భారతదేశంలో వివాహం చేసుకోవడం ఎంత కష్టమో విడిపోవడం కూడా అంతే కష్టం. కానీ వెస్టర్న్ కంట్రీస్లో వివాహం చేసుకోవడం ఎంత సులభమో విడిపోవడం కూడా అంతే సులభం. కానీ మన సాంప్రదాయంలో దేవుని సన్నిధిలో దేవుడు జరిపించే వివాహం మన ఆలోచన కాదు, మన ఆర్థికంగా కాదు, మనకున్న అందం కాదు, కానీ దేవుడే నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదని సాటి అయిన సహకారాన్ని ఏర్పాటు చేసిన దేవుడు. దేవునికి ఎవరు సూట్ అవుతారో అన్న దేవునికి తెలుసు. కనుక మ్యారేజ్ ఈజ్ ఎ కవెనెంట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటాం. భార్యాభర్తల మధ్య నిబంధన లేక ప్రమాణము ఈ వివాహం. మరొక రెండవది ఏంటి అంటే మ్యారేజ్ ఈజ్ ఎ కోఆపరేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఒకరికొకరు సహకారం చేసుకోవడమే వివాహం. ఆది కాండంలో మనం చూస్తాం, దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక సాటి అయిన సహకారాన్ని చేస్తానని దేవుడు చేశారు. సూటేబుల్ పార్ట్నర్ అంటే దేవుడు సృష్టించినప్పుడు స్త్రీని ఆదాముకు సృష్టించినప్పుడు ఏమన్నాడు, సూటేబుల్ పార్ట్నర్ అన్నాడు, అంటే సాటి అయిన సహకారిని అన్నాడు. అందుకు ఎక్కడి నుంచి సృష్టించాడు అంటే ఆదాం ప్రక్కటెముకల నుంచి ఫోటోగ్రాఫర్ కొంచెము ఒక్క 10 minutes 5 minutes ఆగుతారా, ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ డైవర్ట్, నేను చెప్పాలని కూడా చెప్పకుండా ఒక్క 5 నిమిషాలు. అయితే స్త్రీని సృష్టించినప్పుడు ఎక్కడ సృష్టించాడు, ఆమెను బానిసగానో చిన్నగానో చూడడానికి కింది నుంచి కాళ్ళ పాదాల నుంచి సృష్టించలేదు, అలాగే తల మీద పెట్టుకోవాలని తల మీదకి వెళ్ళి సృష్టించలేదు, కానీ ప్రక్కటెముకల నుంచి సృష్టించాడు. అంటే సరి సమానత్వం, ఈక్వల్గా ఉండడానికి, ఈక్వల్ పార్ట్నర్స్. భార్యాభర్తలు ఒకరెక్కరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాదు, కానీ సరి సమానంగా ఒకరినొకరు ఈక్వల్గా చూసుకొని గౌరవించుకునే విధానము వివాహ వ్యవస్థలో ఉన్నది. మామూలుగా వివాహం అనే వరకు సంవత్సరం వరకు ఏం తెలియదు, సంవత్సరం తర్వాత ఒకరి లోపాలు ఒకరి బలహీనతలు తెలుస్తూ ఉంటాయి. సంవత్సరం వరకు ఏం తెలియదు, ఎందుకంటే కొత్తలో ఉంటారు కనుక ఒకరి అలవాటు ఆచార వ్యవహారాలన్నీ కూడా మెల్లమెల్ల బయటపడుతూ ఉంటే ఈ ముందున్న ప్రేమంతా కూడా ఏమవుతుంది అంటే కొంచెం తగ్గిపోతుంటుంది. అంటే నేను ఇట్లా అనుకుంటున్నా గట్లా అనుకుంటాను అనే విధానం. అయితే బలహీనతలు తెలిసిన కొద్దీ మనసులో ఉన్న ప్రేమ అవుతుంది ఏంటంటే కొద్దిగా తగ్గుకుంటూ పోతుంది. దాన్ని ఏమంటాము అంటే మొత్తం పోదు కానీ వాడబారిపోతుంది అనే మాట. ఒక చెట్టుకు నీళ్ళు పోయిపోతే ఎలాగైతే మెల్లమెల్లగా ఎండిపోతుందో ఆ రకమైన. కనుక మానవులు ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, స్త్రీ పర్ఫెక్ట్ కాదు, పురుషుడు కూడా పర్ఫెక్ట్ కాదు. ఒకరు బలహీనతలు ఒకరు ఉంటాయి కనుక ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు గౌరవించుకొని ముందు కొనసాగినప్పుడే వివాహ వ్యవస్థ బలంగా ఉంటుంది. అందుకే మ్యారేజ్ ఇస్ కోఆపరేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. మూడవది తెలుగులో చెప్తాను. పౌలు భక్తుడు ఏమంటాడంటే, భర్తలారా భార్యలను ప్రేమించుడి అంటాడు. హస్బెండ్ మస్ట్ లవ్ హిజ్ వైఫ్. భార్యలను వదిలిపెట్టు. భార్యలు కూడా ఏం చెప్తున్నాడు? స్త్రీలారా మీ పురుషులకు విధేయులై ఉండుడి. ప్రేమించమని అనలేదు. భార్య భర్తకు లోబడి ఉండాలి. లోబడి ఉండాలంటే అంగిపోవడం కాదు, మాటను గౌరవించి సత్కరించే విధానం. అంటే మామూలుగా బైబిల్ ప్రకారం అయితే పురుషుడే కుటుంబానికి యజమాని. నాకు తెలియదు మీ కుటుంబాల్లో ఎవరు యజమానం. బైబిల్ ప్రకారం బిబ్లికలీ ఐఎమ్ టెల్లింగ్, హస్బెండ్ ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ హిజ్ హౌస్. అయితే అన్ని నిర్ణయాల్లోనూ సరిసమానత్వం ఉంటుంది, ఈక్వల్ ఉంటుంది, కానీ ఫైనల్ డిసిజన్ ఎవరిది? హస్బెండ్దే. అట్లా అని చెప్పి భార్య నెగ్లెక్ట్ చేయడం కాదు, కానీ ఇరువురు ఆలోచన చేసుకుని ఇచ్చే సమాధానం. ఇంతవరకు అంటే వివాహానికి ముందు కూడా గుణశ్రీని అడిగితే వెంటనే వచ్చే జవాబు ఏంది అంటే, మా మమ్మీని కానీ మా డాడీని అడిగి చెప్తాను అనే మాట. ప్రశాంత్ని అడిగితేంది, ఒకసారి మా డాడీని అడిగి చెప్తా అన్నమాట. కానీ ఇప్పుడేమంటాడు? మమ్మీ డాడీ కాదు, ఇప్పుడు నేను కొంచెం ఆలోచించుకొని కొంచెం సమయం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తా అంటారు. ఎందుకది? భార్యని అడిగి చేద్దామా అద్దా ఎట్లుంటుంది అని సలహా తీసుకొని చేసుకోవడానికి. అంటే ఇరువురు సమ్మతితో కలిసి చేసే పని. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. అంటే కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరి నిర్ణయాలు ఒకరిను గౌరవించుకుంటూ కలిసి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయే విధానమే ప్రాముఖ్యమైంది. అందుకే దేవుడు అనే మాట ఏంది అంటే, భర్తలారా మీ భార్యను ప్రేమించడంటాడు, స్త్రీలారా మీ భర్తకు లోబడి ఉండే విధానం. నేనంటే నేనని కాదు, ఇగోలు కాదు. ఇక్కడ ఇగోలన్నీ కూడా పక్కన పెట్టి ఇచ్చి ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే ఆ వివాహ వ్యవస్థ బలంగా మారిపోతుంది. ప్రాముఖ్యమైనది చివరిది ఏంటి అంటే, ఇప్పుడు మీకు మొదటి బహుమానం ఇవ్వబడింది. ఏంటిది అంటే బైబుల్. జీవవాక్యం జీవితాలను మార్చగలిగిన వాక్యాన్ని మొదటి బహుమానంగా చర్చిలో మీకు ఇవ్వబడింది పాస్టర్ పక్షంగా. అంటే దేవుని వాక్యం వివాహ వ్యవస్థల్లో దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడే దీవిస్తాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే సర్వాన్ని సమకూర్చే దేవుడు. ఏ దేవుడైతే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇరువురిని ఏకంగా చేశాడో ఆ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం. మీరు ఇరువురే, కానీ మూడవ వ్యక్తిగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. కనుక దేవుని సన్నిధిని మరవకుండా ఎల్లప్పుడు ఇద్దరు కలిసి దేవాలయానికి రావడం, ప్రార్థన జీవితం గడపడం, దేవుని వాక్యం చదువుతూ ఉంటే మీ యొక్క వివాహ వ్యవస్థ రాబోయే దినంలో చక్కటి సంతోష సమాధానంతో సక్సెస్ఫుల్గా మారే అవకాశం ఉంది. కనుక దేవుణ్ణి మర్చిపోకూడదు. ఒక కొటేషన్ చెప్పి నేను ముగిస్తాను. గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్ దట్ గాడ్ అనేది ఒక కొటేషన్. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఇస్తాడు, క్షమిస్తూ పోతూ ఉంటాడు. మానవుడు ఏం చేస్తాడు? దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆ దేవుణ్ణే మర్చిపోతూ ఉంటాడు. అలాంటివి కాదు, కానీ దేవుడిచ్చిన వివాహ వ్యవస్థను, దేవుడిచ్చిన సతీమణిని లేదా భర్తను దేవుడే ఇచ్చాడు కనుక దేవుని మర్చిపోకుండా ఎల్లప్పుడు ప్రార్థనతో ఇరువురు కలిసిమెలిసి వివాహ వ్యవస్థలు ముందుకు పోతే దేవుడు ఆశీర్వదించి నడిపించి కలకాలం వరద కుటుంబం. 128 ఒకటి వచ్చిన అంటాడు, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదవు, నీ లోగిట నీ భార్య పలించే ద్రాక్ష బలె వలె నుండును, నీ భోజనం బల్ల చుట్టూ పిల్లలు ఓలివల మొక్కల వలె నుందురు అనే ఆశీర్వాదాన్ని దేవుడు అనుభవిస్తారు. అదే క్రైస్తవ జీవితం, క్రైస్తవ కృతం. అటు కృప, అటు నడిపింపుదల, అటు ఆశీర్వాదాలు నూతనంగా జతపరచబడిన కుటుంబానికి, మరి కుటుంబాలుగా వచ్చిన మీ అందరికీ దేవుడు మనందరికీ దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ పరిశుద్ధ వివాహంలో నూతన వధూవరులను ఉద్దేశించి చక్కటి వాక్యమును సంక్షిప్తంగా అందించినటువంటి రెవరెండ్ బి కిరణ్ కుమార్ గారు వారికి మనందరి పక్షమున, నూతన వధూవరుల పక్షమున వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రశాంత్ మరియు గుణశ్రీ గారు ముందుకు రావాల్సిందిగా మనవి. ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల నిత్యుడగు తండ్రి, మానవ జాతికి వివాహ విధి నిర్ణయించి నీ ఆశీర్వాదం చేత పవిత్రపరిచి ఉన్నావు. ఇదిగో ఇప్పుడు భార్య భర్తలుగా జతపరచబడి నీ దాసులైన శ్రీమతి శ్రీ గుణశ్రీ ప్రశాంత్ గారులను ఆశీర్వదించమని నిన్ను బతిమాలు కొనుచున్నాం. వీరొకరి భారంలో ఒకరు భరించుచు, సుఖ దుఃఖములు పంచుకొనుచు, తమ గృహ కర్తవ్యాలను కలిసి నిర్వహించుచు, నీ వాక్యమును విధేయులై ప్రేమయందు ఒకరి ఎడల ఒకరు నమ్మకముగా వర్తించినట్లును అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థింతము. ప్రభువా, రక్షకుడైన యేసుక్రీస్తు నజరేతులో భూ సంబంధమైన గృహ జీవితమునందు నీవు పాలు పొందితివి కదా. ఈ నీ సేవకులైన ప్రశాంత్, గుణశ్రీ వీరి ఇంటి అందు రాజువుగాను ప్రభుడవుగాను ఏలుమని బతిమాలు కొనుచున్నాము. నీవు మానవులకు పరిచర్య చేసిన విధమున వీరును ఇతరులకు పరిచర్య చేయు వరమును దయచేయము. తాము జీవించు ప్రజల మధ్య మాటల ద్వారాను క్రియల ద్వారాను అందరినీ రక్షించు శక్తి గల నీ ప్రేమను గూర్చి వీరు సాక్ష్యం ఇచ్చినట్లు అనుగ్రహింపుము. తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడిగా జీవించి ఏలుచుండు నీ పరిశుద్ధ నామం నిమిత్తమే దీనిని దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అదే రీతిగా ప్రార్థనలు ముందుకు కొనసాగుదము. కనికరం గల ప్రభువా, పరలోకపు తండ్రి, నీ కృపావరం వలననే మానవ జాతి వృద్ధి అగుచున్నది. ప్రశాంత్, గుణశ్రీ అను ఈ దంపతులకు సంతాన స్వాస్థ్యమును దానము చేసి నీకు స్తుతి మహిమ కలుగునట్లు వీరు తమ పిల్లలను క్రైస్తవ భక్తి విశ్వాసములలో ఎదుగుట చూచు వరకు దివ్య ప్రేమతోనూ మాన్యతతోనూ కలిసి జీవించినట్లు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ప్రభువా, నిత్యుడవగు దేవా, మా హృదయ మార్గములను మా శరీరములను నీ ధర్మ మార్గముల యందును నీ విధుల క్రియలందును మెలుగున్నట్లు నడిపించి పవిత్రీకరించి పాలింపుము. ఇట్లు నీ మహాబలీయమైన సంరక్షణ ద్వారా మా శరీరాత్మలు ఇప్పుడు నెల్లప్పుడూ కాపాడబడినట్లు అనుగ్రహించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని అన్యోన్యమైన సహవాసము తోడిన సకల ఆశీర్వాదములు ఇదిగో నూతనముగా జతపరచబడినటువంటి ప్రశాంత్, గుణశ్రీ దంపతుల మీద దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక, ఆమెన్. ఈ సమయంలో నూతన వధువర్లు మ్యారేజ్ రిజిస్టర్లో సంతకము చేస్తారు. ప్రశాంత్ గారి పక్షంన ఇద్దరు కుటుంబపు పెద్దలు, గుణశ్రీ గారి పక్షంన ఇద్దరు కుటుంబపు పెద్దలు మ్యారేజ్ రిజిస్టర్లో సంతకం చేయడానికి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై బాగుగా వేగమే దిగని మనకి పాట పాడుదాము. దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై బాగుగా వేగమే దిగనేమో పావన యేసుని వారగను దంపతులు దండిగనే ధాత్రిలో వెలయొచ్చు సంపదలన్ సోపుగనే పోగమే పగ సాహిం పునవేరు आकरो वारा कोनो लोकमुलो सोगमुने कय एकमुगा प्राकतमुलो ई पगिदे ने पोडोनो गोपागो प्रेमतो Sodanalatchenivu sodimpaga kadalaka vadalaka modamonane padamodapona padukonan mendogabhu mandalapo gandamolalovi rundagano तन्वेगदन निगनाननोंडे वेंडयोवाने कंदिंचवे देवारने देवेनलो दारालमुगनु वेरालमै भागुगा निगनिमो भावनाये सुनि वारगनो అక్షింతలు ముందుకు తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. Parents from both sides are requested to come forward. ప్రశాంత్ గారి తల్లిదండ్రులు, గుణశ్రీ గారి తల్లిదండ్రులు ముందుకు రావాల్సిందిగా మనవి. అందరం లేచి నిలబడదాం. మనకి ఇవ్వబడినటువంటి షీట్స్లో నుండి 5వ సంగీతం ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా. దయచేసి గమనించండి, అక్షింతలు దేవాలయం వెలుపల వేయాలి, ఎవరు కూడా దేవాలయం లోపల వేయకూడదు. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఏ మాహే మీద కృమ్మరించుము దేవా, ఓ దేవా పంపింపవయ్యా నీ దివ్యన ధారలన్, మా దాహమెల్లను పాపు మాధుర్యము వర్షము. ఏ మాహే మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షాంబు క్రమ్మరించుము దేవా. మా మీద కురియించు వర్షింపుమీసా నీ నిండు దీవెనల, నీ నామమందున వేడి సన్నోతి ప్రార్థింతాము. ఏ మాహే మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షాంబు క్రమ్మరించుము దేవా.